కృష్ణా జిల్లా విజయవాడ కృష్ణలంకకు చెందిన చింతల సురేష్ బాబు అనే నిందితుణ్ణి అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా ఇంకొలు సీఐ సుబ్బారావు తెలిపారు. మార్టూరు పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ కేసులు అరెస్టు చేసి అతని వద్ద నుండి 143,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముద్దాయిపై గతంలో చాలా కేసులున్నాయని తెలిపారు. ఏటీఎం కార్డులను మార్చి దాదాపుగా 215,000 రూపాయలు అక్రమ పద్ధతుల్లో డ్రా చేసుకుని వాడుకున్నాడని చెప్పారు. నిందితుణ్ణి అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ చూపిన ఇంకొలు సీఐ సుబ్బారావును, మార్టూరు ఎస్ఐ పి చౌడయ్యను, సిబ్బందిని చీరాల డిఎస్పి పి శ్రీకాంత్ అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు. క్రైమ్ నెంబర్ 243/2021 అండర్ సెక్షన్ 379-420 ఐపీసీ ఆఫ్ మార్టూరు పిఎస్లో ఫిర్యాది మేకా దయ్యమ్మ సన్నా వీరాస్వామి, పూనూరు గ్రామం ఎద్దనపూడి విలేజ్. ఈయన ఫిర్యాదు మేరకు ముద్దాయిన చింతల సురేష్ బాబు, సన్ ఆఫ్ కొండలరావు, ఇతను గంగానమ్మ వీధి కృష్ణలంక విజయవాడ సిటీ, ఇతను నేటి బాబు అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీ విజయవాడలో ఉంటాడు. ఇతను ఈరోజు ముద్దాయి చింతల సురేష్ బాబు గతంలో ఈ ఏటీఎంల దగ్గర బ్యాంకు దగ్గర ఏటీఎంలో కార్డులు తీసుకుని ఏటీఎం సెంటర్ల వద్ద నిలబడి వయసు మళ్ళిన లేక అమాయక వ్యక్తుల నుండి ఏటీఎం కార్డు డబ్బులు తీయమని అడిగినప్పుడు ఇతను ఆ ఏటీఎం కార్డులను మార్చి వాళ్ళ దగ్గర నుండి ఒక ఫేక్ ఏటీఎం కార్డులు ఇచ్చి ఇతను ఆ ఏటీఎం కార్డుల ద్వారా డబ్బులు డ్రా చేసి వీళ్ళని మోసం చేస్తూ ఆ డబ్బులను దొంగిలిస్తూ ఉంటాడు. ఇతను గతంలో ముద్దాయి కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో సుమారు 20 కేసుల్లో ముద్దాయి గతంలో అరెస్ట్ చేయబడి ఉన్నాడు. అతను మన దగ్గర ఏదైతే కంప్లైంట్ ఉందో మేకా దయ్యమ్మ అనే ఆమె 28/6/2021 మాతూరు గ్రామానికి వచ్చి ఇండియా వన్ ఏటీఎం బ్యాంక్ వద్ద నిలబడి ఉంటే ఆమె వాళ్ళ దగ్గర ముసలాయన వ్యక్తి అతని దగ్గర ఏటీఎం కార్డు తీసుకుని వేరే ఏటీఎం కార్డు ఇచ్చి అతని దగ్గర నుంచి సుమారు 100,000 రూపాయలు డ్రా చేస్తాడు. అతను వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయగా అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయగా ఈరోజు ముద్దాయిని 16/7/2021 సాయంత్రం 6:30 మాతూరు పెద్దఖానా వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ గమనించవాలనే ఇటువంటి మోసగాళ్ళు అమాయకులకి ఎవరు కూడా దయచేసి ఏటీఎం కార్డులు ఇచ్చి డబ్బులు తీసుకోమని చేయొద్దు. అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని, లేకుంటే అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటారు, వాళ్ళ యొక్క సూచనలతోనే వాళ్ళు డబ్బులు డ్రా చేసుకోవాల్సిందిగా కోరుతారు.